కడప జిల్లా రాజంపేట మండలం మందపల్లె ఇతర గ్రామాల్లో తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్లు టీడీపీ నేతలు కలెక్టర్కు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. తను కాని తన కుటుంబం కాని ఎక్కడా భూమిని ఆక్రమించుకోలేదని స్పష్టం చేశారు. తన ఆస్తులను భవిష్యత్తులో పేదల సేవా ట్రస్టుకు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల్లోని భూములకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరి భూమిని ఆన్లైన్లో లేకుండా అడ్డుకోలేదని జెడ్పీ చైర్మన్ వివరణ ఇచ్చారు. 20 ఏళ్ల కిందట అడవిలా ఉన్న ప్రాంతాన్ని గుడులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, కళ్యాణ మండపాలు నిర్మించి బాగు చేశామని అన్నారు. తాము కష్టపడి పనిచేసి పని చేసేవారమే తప్ప ఎవరివి అప్పనంగా తీసుకోమన్నారు. తన ఎస్టేటు చుట్టుపక్కల 4 గ్రామాల ప్రజల కోసం మేం జీవిస్తున్నామని చెప్పారు. ఇది తమ భూమి, మాకిచ్చేయండి అని ఆ 4 గ్రామాల వారు ఎవరు అడిగినా ఇచ్చేస్తానని చెప్పారు. తాము ప్రేమతో అక్కడి ప్రజలతో ఉంటామని ఆకేపాటి వివరించారు. మా ఇంట్లో పాపం అంతా నేనే మర్యాద నేనే ఓటించిన రోజులు ఉన్నాయి. లేకలు కదా అది అది హ్యుమానిటీ అది చేస్తారా? వాస్తవంగా చెప్పండి, నాకు ఆ భూమి సంగతి కానీ నా కుటుంబ విషయాలు కానీ నేను నాకు అది ఏమి నాకు తెలియదు. ఫైనాన్స్ మ్యాటర్స్ కానీ కుటుంబ విషయాలు కానీ నేను ఎంతసేపు నిద్రలేసినాచే ఒక సామాజిక సేవ కావచ్చు, అదేవిధంగా రాజకీయాలు కావచ్చు, అవి తప్పక వేరే విషయాల్లో నాకేం తెలియదు. ముఖ్యంగా మా కుటుంబ పరిస్థితి బాగా ముందునిచ్చుకుండా మాది పెద్ద ఒక ఆ 10 గ్రామాల్లో పెద్ద వ్యవసాయ కుటుంబం, పెద్ద వ్యవసాయ కుటుంబం. దాదాపు ప్రజలకు మా తాతగారి దగ్గర నుంచి కూడా ఏ అవసరాలు వచ్చినా 10 గ్రామాలు బాగా 10 గ్రామాలు ఆదరించడం, చూడడం, వాళ్ళకి అన్ని ఏమైనా సౌకర్యాలు కనపరచడం అదేవిధంగా జరుగుతూ ఉండేది. అది నా మీద చిన్న ఫిర్యాదు కూడా ఎప్పుడూ లేదు. ఇంకొకటి మా వీళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్లో మా కుటుంబ సభ్యులకు కూడా, ఎవరికి, మా పిల్లలకు, మాదంతా ఉమ్మడి కుటుంబం, మా పిల్లలకు కూడా, ఎవరికి కూడా, ఎవరి పేరుతో కూడా వీళ్ళు ఇచ్చిన సర్వే నెంబర్లో ఏ భూమి లేదు. అటుంటే మేము ట్రస్ట్కైనా ఇస్తాం, దేనికి ఇచ్చేదానికైనా సిద్ధం. ఇకపోతే కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో తెలుగుదేశం మండల నాయకుడు సుబ్బనర్సయ్య ఇచ్చిన కంప్లైంట్లో 556 సర్వే నెంబర్లో 1-2 సబ్ డివిజన్ నెంబర్ను రాసి ఇచ్చినాడు. ఆ సర్వే నెంబర్ ఇప్పటి వరకు సబ్ డివిజనే కాలేదు ఆ సర్వే నెంబరే. ఇట్లా ఇవన్నీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఊరికే మా మీద భూములు మేము ఆక్రమించినట్టు ఆపాదిస్తూ రాజకీయ దురుద్దేశంతో తప్పుడు కంప్లైంట్లు ఇవన్నీ అది కూడా చెప్తా ఈయన ఏదో రాశాను చెప్తా ఈయన అది ఎవరో ఆన్లైన్ సరిపోయినాడంటే అది అంతా ఎంఆర్ఓ కార్డు లోకల్ ఎంఆర్ఓకి డబ్బు ఇచ్చి ఒక్కరోజు ఆన్లైన్లో పెట్టి రిజిస్టర్ చేశారు. ఒక్కరోజు ఆన్లైన్లో పెట్టారంట, రిజిస్టర్ కూడా ఆన్లైన్ తీసేశారు.